లాక్డౌన్ విధించిన రోజు నుండి అర్చకులు ఉపాధి లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇల్లు కూడా గడవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరామ్ ఒంగోలు నుంచి అందిస్తారు. జయరామ్, ఓవర్ టు యూ. లాక్డౌన్ విధించిన రోజు నుంచి నేటి వరకు కూడా బ్రాహ్మణులు అయితే తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఎటువంటి ఉపాధి లేక, ఎటువంటి అర్చకత్వం లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి ఒక పక్క మనకు కనపడుతుంది. అసలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు లాక్డౌన్ సమయంలో మతపరానికి కొంతమంది అర్చకులు ఉన్నారు, వారి యొక్క సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. సార్ చెప్పండి సార్, ఇప్పుడు లాక్డౌన్ గురించి కాల నుంచి మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏంటి పరిస్థితి ఏంటి? ఓం శ్రీ గురు భ్యో నమః హరిః ఓం. ప్రధానంగా ఈ యొక్క కరోనా వైరస్ ప్రభావం ఫలితంగా అందరూ ప్రజలందరూ కష్టపడుతున్నారు. అయితే ముఖ్యంగా బ్రాహ్మణుల ఒక పరిస్థితి ఎలా ఉంటుందా అంటే, నిత్యము కూడా సంపాదన చేసి బతికే పరిస్థితి బ్రాహ్మణులది. అందులో కులానికి పెద్దమే కానీ ఈరోజు జీవనోపాధికి బ్రాహ్మణులు కష్టపడుతున్నారు. ప్రభుత్వం కూడా అర్చకులకి ఒక 5,000 రూపాయలు సహాయం చేస్తామని ప్రతిపాదించింది, కానీ పురోహితులకు మాత్రం ఎలాంటి సహాయం కూడా ప్రభుత్వం తరపు నుంచి అందలేదు, ప్రభుత్వం కూడా ప్రకటించలేదు. ఈ యొక్క పురోహిత వ్యవస్థ కాపాడాలని చెప్పేసి ఎంతోమంది బ్రాహ్మణులు ఇప్పటికి కూడా నిత్యం కూడా వేదం పారాయణ చేస్తూ ప్రజలకి పుట్టినప్పటి నుంచి వాడి చివరి దశ వరకు కూడా ప్రతి ఇంట్లో ప్రతి కార్యక్రమమైనా సరే బ్రాహ్మణుడు ప్రధానంగా పురోహితులు అనేవాళ్ళు ఆ కార్యక్రమం నిర్వర్తిస్తుంటారు. అలాంటి పురోహితులు ఈరోజు ఎంతో కష్టపడుతున్నారు. ఈ దాదాపు 2 నెలలు గడిచిపోతుంది, అందువల్ల ఎలాంటి ఏ కార్యక్రమం లేదు. ఆ ఏ కార్యక్రమం లేకపోవడం వల్ల నిత్యం జీవనోపాధి అనేది ఆగిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం వారు ఎవరు కొంతమంది ఈ ఆర్గనైజేషన్ వారు సహాయం చేస్తున్నప్పటికీ అక్కడికి వెళ్ళి నిలబడి తీసుకునే పరిస్థితి బ్రాహ్మణులు లేదు. అది సరైన సమాచారం లేకపోవటం, అదేవిధంగా కొన్ని వర్గాల వారికి చేరటం, ఈ భావన చేత అలా నువ్వు చొచ్చుకొనిపోయి ఆ పని చేయలేని పరిస్థితి కూడా ఉన్నది. అలానే ఎక్కువ మంది ఇతర ఊర్ల నుంచి వలస వచ్చిన వాళ్ళు కావడం వల్ల రేషన్ కార్డు లేకపోవడం, సరైన నివాస గుర్తింపు పత్రం లేకపోవడం, ప్రభుత్వ పథకాలకి అన్నీ కూడా బ్రాహ్మణులు వర్తింపుకోవడం, ఇలాంటి కారణాల చేత బ్రాహ్మణులు ఈరోజు చాలా దుస్థితికి చేరుకున్నారు. అందువల్ల ప్రభుత్వం తరపు నుంచి ప్రత్యేకంగా పురోహితులకి ఏదైనా సరే ఒక ఉద్దీపన పథకం లాంటిది కానీ ఏర్పాటు చేసి ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది ఒక పక్క అయితే అర్చక సోములు అయితే తీవ్ర ఇక్కట్లు పడుతున్నాం లాక్డౌన్ వల్ల అనేది ఒక పక్క వారి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. మంత మాట్లాడికి మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాయి లాక్డౌన్ కాలం నుంచి, ఏంటి పరిస్థితి, ఏంటి ఎలా ఉంది? ఈ యొక్క భారతదేశంలో కరోనా వ్యాప్తి అనేది చాలా ఉధృతంగా వచ్చిన వేళ అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా ఆర్థికంగా ఎంతో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కానీ ప్రతి కులం వారిని ప్రతి మతం వారిని కూడా ప్రభుత్వము ఏదో ఒక రకంగా ఆదుకుంటూనే ఉంది. ఒక బ్రాహ్మణ జాతిని మాత్రము ఈ యొక్క ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోవటంలా, అది దేనికో తెలియడం లేదు. కానీ ప్రతి శుభకార్యానికి అశుభానికి మాత్రం బ్రాహ్మణుడు కావాలి, కానీ బ్రాహ్మణ ఆదుకోడుకు మాత్రం ఈ ప్రభుత్వాలకు మాత్రం చేతులు రావటంలా. అర్చకులకి ఏ విధంగా 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని ప్రభుత్వాలు ప్రకటించాయో, అదేవిధంగా ప్రతి ఒక్క బ్రాహ్మణ కుటుంబానికి కనీసం ఒక 10,000 రూపాయలన్నా కుటుంబానికి ఇస్తే ఇప్పటికి ఆల్రెడీ 2 నెలలు గడిచిపోయినాయి. ఇది మళ్ళీ ఎన్నాళ్ళు కొనసాగుందో తెలియదు. అందువలన ముహూర్తాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రతి కుటుంబంలో ఈరోజు కనీసం ఒక కుటుంబం జరగాలంటే నెలకి 25,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నది. మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేస్తారు, పిల్లలకి ఫీజులు కట్టుకోవడం కానీ మంచి చెడు ఏ కార్యక్రమాలు జరగాలన్నా కూడా నిత్యము కూడా ధనంతో ముడిపడి ఉన్నది ఈ జీవితం అంతా. అటువంటి ఈ యొక్క కుటుంబాలు ఆర్థికంగా వెసులుబాటు నిలబడి ఉండాలనంటే ప్రభుత్వాల యొక్క ఆసరా ఎంతో అవసరం ఉన్నది. కావున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మాకు ఈ విధంగా దాతలు ఏ విధంగా అయితే సహకరించారో అందువలన ప్రభుత్వాలు కూడా సహృదయంతో ముందుకు వచ్చి ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ఆదుకొని బ్రాహ్మణ యొక్క జాతి మనుగడికి వీళ్ళందరూ కూడా సుముఖతగా ఉండి ముందు నిలబడవలసిందిగా కోరుచున్నాం. ఇది ఒక పక్క అయితే తమ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఒకసారి ఇక్కడ చూస్తున్నాం. సార్ మీరు చెప్పండి సార్, మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏంటి మీరు గవర్నమెంట్ ఏ విధంగా మీరు డిమాండ్ చేస్తున్నారు, ఏంటి? శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతయే నమః, హరిః ఓం. అయ్యా, ఇందులో డిమాండ్ అనేది ఏమీ లేదు. పురోహితులము, మేమందరం కూడా పురోహితం, పురహితము పరుల హితము కోరేటువంటి వాళ్ళమండి మేము. పురం అంటే మేము జీవిస్తున్నటువంటి గ్రామము, పరులు అంటే మమ్మల్ని ఎవరైతే సరే శుభకార్యానికి కానీ అశుభకార్యానికి కానీ పిలుస్తున్నారో
వారికి క్షేమం గాని మంచి గాని చెడ్డ గాని అన్ని కూడా చెడ్డ అనేది చెప్పకుండా మంచి గానే వాళ్ళు శతమానం భవతి ఈ కలియుగంలో మానవ జీవనం శతమానం 100 సంవత్సరాల పర్యంతం కాబట్టి అందరూ కూడా ఆయురారోగ్య అష్టైష్మ చేత 100 సంవత్సరాలు జీవించాలని పురోహితం అంటే పరోహితం కోరుతూ ప్రతి నిత్యము ఎవరు ఏ శుభగారని పిలుస్తారా అనేటువంటి కార్యక్రమాల మీద మా జీవితం సాగిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కష్టకాలంలో నిత్య అవసరాలు గాని నిత్య అవసరాలను ధరలు గాని ఏవి కూడా క్రమబద్ధీకరించకుండా ఉన్నాయి కాబట్టి మా పురోహితుల యొక్క జీవితం బతకడానికి కొంచెం గడ్డు కాలంగా ఉన్నది కాబట్టి ఏదైనా ప్రభుత్వం తరపున సహాయం వస్తే తీసుకోవడానికి పురోహితులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ఇది ఓవరాల్ గా అయితే లాక్డౌన్ విధించిన కాలం నుంచి నేటి వరకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నాం ఎటువంటి శుభకార్యాలకైతే తమకు ఆర్థికంగా చితికిపోతున్నాం అనేది ఒక పక్క ఇక్కడ అర్చక స్వాములు అయితే తమ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు చేయూత అందించాలనేది ఇక్కడ అర్చకులు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో జరం